నిజంగా ఒక పండగ వాతావరణం విజయకృష్ణ నిలయంలో. సూపర్ స్టార్ పద్మభూషణ్ డాక్టర్ కృష్ణ గారు, డాక్టర్ విజయమ్మ గారు, పెద్దలిద్దరు దీవెనలతో ఇటు సినీ రంగం మా సోదరులు కళాకారులు, మా కమిటీ మెంబర్సు, అదేవిధంగా టీవీ కళాకారులు, టీవీ యూనియన్ సంబంధించి మా మిత్రులు, కళాకారుల ఐక్యవేదిక నేను స్థాపించినటువంటి సంస్థ, ఆ యొక్క నా సోదరులు, ముఖ్యంగా ఈ కుటుంబానికి స్తంభాలుగా నిలిచినటువంటి మా అభిమానులు ఫ్యాన్స్ పేరు పేరున రెడ్డి రాంబాబు గోరి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున రామణ పాత్రికే సోదరుకి ఒక కళాకారుడిగా జన్మెత్తడం అనేది భగవంతుని ఆశీర్వాదం. కళాకారుల కుటుంబంలో జన్మించడం అనేది భగవంతుని వరం. ఏడో ఏటా అమ్మ కృష్ణ గారి దీవెనలతో పన్నెండు కాపురంలో వాళ్ళిద్దరూ సంకరెత్తుకున్నాను. ఏమమ్మా జగడాల వదిలమ్మో పాట పాడుతూ మర్చిపోలేనటువంటి సన్నివేశం అది. వాళ్ళిద్దరు దీవెనలతో నా సినీ జీవితాన్ని ప్రారంభించాను. అక్కడి నుంచి మళ్ళీ 18వ ఏట నా గురువు తండ్రి సమానులు శ్రీ జంజాల గారు నన్ను పరిచయం చేస్తానంటే అమ్మ దీవించి కృష్ణగారు దీవించి నాలుగు స్తంభాలట్లో కథానాయకుడిగా నేను 17వ ఏట పరిచయమయ్యాను. అంతటితో ఆగలేదు. 100 సినిమాలు ఒక సినీ హీరోగా యాక్టర్గా నేను చేసుకుంటూ వచ్చి దేశం కొన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక సిద్ధాంతానికి కట్టుబడి రాయలసీమ లాంటి వెనక ప్రాంతంలో పనిచేసి రాజకీయానికి గుడ్ బై చెప్పి వెనకబడ్డ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ కళాకారుల ఐక్యవేదికని స్థాపించి 18,000 మంది సభ్యులు ఈరోజున నా కుటుంబ సభ్యులు అనంతపూర్లో ఉన్నారు. నాకు వారందరూ ఈరోజున నా కోసం పాటలు పాడడానికి వచ్చారు, కళాకారులుగా నన్ను అభినందించడానికి. అక్కడ చెరువులు నింపే కార్యక్రమం తీసుకొని 10 సంవత్సరాలకు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ప్రజలకి దగ్గరగా మరొక విధంగా ఉంటూ పనిచేస్తూ ఏది నాకు ముందు దీవెనలతో జంజాల గారి దీవెనలతో డాక్టరేట్ వచ్చినా, ఈరోజు నేను కల్చరల్ అంబాసిడర్ అయినా యునైటెడ్ నేషన్స్కి, ఇవన్నీ ఒక అభినందనలుగా నేను భావిస్తున్నాను. అవి నా కొమ్ములుగా నేను భావించడం లేదు. కానీ ఈరోజు నా సెకండ్ ఇన్నింగ్స్ సాధారణంగా చాలా తక్కువ మందికి నిన్న ప్రకటన కూడా చెప్పాను. నేను ఇటువంటి ఒక సెకండ్ ఇన్నింగ్ ఏర్పడుతుంది. నేను వచ్చి 47 ఏళ్ళైంది. 7వ ఏట వచ్చాను నేను. ఇంకో 3 సంవత్సరాల్లో గోల్డెన్ జూబ్లీ పూర్తవుతుంది, 50 ఇయర్స్. మీ అందరి ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో 10 సంవత్సరాలు 10 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు మా అమ్మ అనింది, నేను 25 సంవత్సరాలకి ముసలాం అయిపోతాను, రాగలుతానా లేదా అని. ఇప్పుడు 50 సంవత్సరాలైంది, ఇంకా యూత్ ఇద్దరు, వాళ్ళిద్దరు అంతే హెల్దీగా వెల్దీగా సంతోషంగా అందరినీ అమ్మకి అమ్మ, మా అమ్మకి మా అంటారు, మాకి అమ్మ అంటారు. వారి దీవెనలతో 2018లో ప్రత్యేకంగా ఇండస్ట్రీలో 10 హిట్లుంటే 8 హిట్లలో నేను భాగంగా ఉండడం, అద్భుతమైనటువంటి రోల్స్ నేను చేయడం, ఒక తెలుగువాడు కూడా ఎస్వి రంగారావు గారి తర్వాత ఎటువంటి పాత్ర అయినా మళ్ళీ చేయగలడని, బాంబేల నుంచి కలకత్తా నుంచి మనకు అక్కర్లేదని, తెలుగు నటులు ఎంతో గొప్పవాళ్ళని, నా నిర్మాతలు దర్శకులు నన్ను ఆశీర్వదించారు. పేరు పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు. సుకుమార్ గారి దగ్గర నుంచి, త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, సుకుమార్ గారి దగ్గర నుంచి, మారుతి దగ్గర నుంచి, సతీష్ విఘ్నేశన్ దగ్గర నుంచి, ఇంద్రకంటి మోహన్ కృష్ణ నుంచి, నా నిర్మాతలు దిల్ రాజ్, ఎంతోమంది ప్రతి ఒక్కళ్ళు కూడా, యువ దర్శకులు నా కోసం వచ్చి మంచి పాత్రలు రాసి నాకు అవకాశాన్ని ఇచ్చి ఈ రోజున ఇంత కళకళగా ఇది జరగడానికి వీళ్ళందరూ కూడా కారణం. పేరు పేరున చెప్తున్నాను నా దర్శకులకి నిర్మాతలకి, వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాను, 200 సినిమాలు పైచిలుకు పూర్తయినాయి. నేను
కళాకారుడిగా బతికినంత వరకు నా కాళ్ళు చేతులు మెదడు పనిచేసినంత వరకు కళాకారుడిగానే ఉంటాను. కళామ్మ తల్లి సేవలు చేస్తాను, సేవలు పొందుతాను, ఆమె దీవెనలు పొందుతాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 25 సంవత్సరాలు నేను సభ్యుడిగా ఉన్నా ఎటువంటి పదవి ఆశించలేదు, ఎటువంటి ఒక బాధ్యత తీసుకోలేదు. కానీ ఒక సాధారణ సభ్యుడిగా పనిచేశాను. ఎవరన్నా అలా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అమ్మ మన అమ్మ, అందరూ ఒకళ్ళే. దాంట్లో నిస్వార్థంగా రాజకీయానికి అతీతంగా సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడికి ఉంది, నాకు కూడా ఉంది. స్వర్గీయులు దాసరి నారాయణరావు గారి ఆదేశం మేరకు నన్ను జాయింట్ సెక్రటరీ కంటెస్ట్ చేస్తామంటే చేశాను, వెల్ఫేర్ కమిటీ చేయమంటే చేశాను. ఈ రోజున ఏ పథకాలన్నీ అన్నీ జరుగుతున్నాయో వీటన్నిటికీ నా మిత్రులు ఎన్జిఓస్ వికాస్ వాళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా నిలబడి ఎవరికి ఏది ఇవ్వాలి, ఎంతమందికి పెన్షన్లు ఇవ్వాలి, ఎంతమందికి ఈ రోజున వాహనాలు అందించాలి, ఎవరికి ఇళ్ళు లేవు అనేటువంటి కూలంకుషమైనటువంటి సమగ్ర సర్వే జరిపి ఈ రోజున ఎంతమంది ఇక్కడ అర్హులు ఉన్నారని నిర్ణయించింది మా వెల్ఫేర్ కమిటీ. అందరూ అందరికీ బాధ్యత, శివాజీ నాకు ప్రతి ఒక్కరికి పేరు పేరున. రెండోది, అవకాశాలు కోరినప్పుడు కళాకారులు, నేను అవకాశాలు లేకుండా ఉన్నాను. ఎంతో పెద్ద ఎంతోమంది పెద్ద నటులు కూడా అవకాశాలు లేని సమయాలు ఉన్నాయి. ఆ బాధ కళాకారుడికే తెలుసు. అవకాశాలు కల్పిస్తామని చెప్పి బ్రోషర్ రిలీజ్ చేసి దాసరి గారి చేతి మీద పెద్దలు స్వర్గీయులు దాసరి గారి చేతి మీద విద్యార్థులు చేసి ఈరోజు 30-40 మంది ఆర్టిస్టులు ఈరోజు బిజీగా ఉన్నారు. ఇది వెల్ఫేర్ కమిటీ ద్వారా మేము సాధించాం. పని చేసుకుంటూనే పెడుతున్నాం. అందరూ ఒక కుటుంబమే, కలిసి పనిచేస్తాం, కలిసి ఉంటాం, మా ప్రతిష్టను ఎప్పుడూ నిలబెడతామని మా తరఫున కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అవసరమైతే ఖచ్చితంగా నేను మళ్ళీ పోటీ చేస్తాను. ఖచ్చితంగా మా మరింత ముందుకు వెళ్ళడానికి ఎటువంటి స్వార్థం లేకుండా మేము అందరం, శివాజీ నేను అందరం మాట ఇచ్చిన విధంగా ఒక్కొక్కరు ఒక్క టర్మ్ అనుకున్నాం. ఎటువంటి స్వార్థము, ఎటువంటి పదవి వ్యామోహం లేకుండా మేమందరం కూడా ఒక్కొక్క టర్మ్ చేసి మేము మాట ఇచ్చినట్టు మా మాట నిలబెట్టుకుని మాని ముందుకు తీసుకెళ్తాం. ఎటువంటి పని అయినా చేస్తాం. మా ఊడవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మా బాగుండాలి, మా బాగుండ కాబట్టి రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని కూడా మేము ఎంతో సంప్రదించాం. మొన్న సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయముల గారు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ఎంతో గ్రాండ్గా మా డైరీని విడుదల చేస్తూ కూడా చెప్పారు, రేపు భవనం రావాలి, ఒక భవనానికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతాం. మేము ఖచ్చితంగా మా భవిష్యత్తుని మా బాధ్యతగా తీసుకుని ముందుకెళ్ళి బాధ్యతారహితంగా కాకుండా ఎటువంటి స్వార్థానికి పోకుండా మంచి పనులకు మాత్రమే ఉపయోగిస్తానని మరొకసారి మా సభ్యుడిగా నేను ప్రమాణం చేస్తున్నాను. అమ్మ, మా కుటుంబం ఇటు మేము పనిచేస్తూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల 15,000 రూపాయలు 3వ తారీఖున అక్కడికి వెళ్ళకపోతే నన్ను ప్రశ్నిస్తుందా, మనకి వెళ్ళిందా లేదా అక్కడికని. 15 మందికి పెన్షన్లో భాగంగా ఆమె ఇస్తోంది. ఒకసారి వెళ్ళినప్పుడు ఒక సన్మానం జరిగితే 5 లక్షల రూపాయలు ఆమె ప్రకటించింది. ప్రతి పుట్టినరోజుకి వాళ్ళు వాళ్ళ ఎంత వయసో దాన్ని బట్టి వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చి మాను ఆదుకుంటున్నారు. మానిటు ఆర్థికంగా ఇటు పనిచేస్తూ ఎప్పుడు మాకి మా కుటుంబంగా భావించి మా కుటుంబం మాకు ఎప్పుడూ ఉంటుంది, మా సభ్యులకు ఎప్పుడు ఉంటుంది, పెన్షన్లు కానీ ఇతర కార్యక్రమాలు కానీ సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పి కలిసి ఉంటామని చెప్పి వీలైనంత వరకు మేము మంచి పనికే సిద్ధమంతం అని చెప్పి సెలవు తీసి చెప్తూ ఈ రోజున నిజంగా ధన్యవాదాలు. నాతో పనిచేసినట్టు ఎన్జిఓ సోదరులు వికాస్ భాస్కర్ రెడ్డి అందరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా కోసం బయట నుంచి వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు చేసినటువంటి పనికి ఈ రోజున ఫ్యాన్స్ ఎప్పుడు మేము ఫ్యాన్స్గా భావించలేదు, ఫ్యామిలీగానే భావించాం. కృష్ణ గారు కానీ, మహేష్ కానీ, విజయమల గారు కానీ, సుధీర్ కానీ, నవీన్ కానీ, నేను కానీ, మేమందరం కూడా ఫ్యాన్స్కి ఎప్పుడూ దగ్గర ఉన్నాం. ఒక కుటుంబంలో ఏ పండగ జరిగినా వాళ్ళు వచ్చి మాతో జరుపుకోవడం మానవాయితీ ఈ కుటుంబానికి.
కాబట్టి వారందరికీ మరొక్కసారి ఎక్కడెక్కడి నుంచో ఎన్నో జిల్లాల నుంచి వచ్చారు, రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు, మహారాష్ట్ర నుంచి కూడా వారందరికీ కూడా పేరు పేరున ఒక్కొక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా సభ్యులు చాలామంది, మా వాళ్ళు మిత్రులందరూ కూడా వచ్చారు, టీవీ నుంచి కూడా వచ్చారు. ఒక మంచి కార్యక్రమంలో సంతోషంగా అందరూ పాల్గొని ఈ సంవత్సరం ప్రారంభం అందరికీ బాగుండాలి. టీవీ, సినిమా రెండు కళ్ళు ప్రజలకి రెండు కూడా బాగుండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ, అదేవిధంగా పాత్రికేయ సోదరులు కూడా నాతో ఎంతో ఒక సోదర భావంతో ఉంటారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, త్వరలో రఘుపతి వెంకయ్య, మేము తీసినటువంటి రఘుపతి వెంకయ్య గురించి బయోపిక్, ఒక అద్భుతమైనటువంటి చిత్రం, దాన్ని కూడా త్వరలో విడుదలకు కూడా మేము ప్రయత్నం చేస్తాం కూడా. పవనిజం అనేటువంటి సినిమాలో ఫస్ట్ టైం నేను ఒక ఫుల్ ఫ్లెజ్ విలన్గా చేస్తున్నాను, దాన్ని కూడా త్వరలో పోస్టర్ రిలీజ్ కూడా ఉంటుంది. ఈరోజే చేద్దాం అనుకున్నాం కానీ సమయం చాలలేదు. అద్భుతమైనటువంటి సినిమాగా రూపొందిస్తున్నాం. ఇవన్నీ కూడా మీ అందరి ఆశీర్వాదం ఉంటేనే మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ, మరిన్ని సినిమాల్లో మేము నటిస్తూ, మిమ్మల్ని ఆహ్లాదపరుస్తూ, నవీన్, నా కొడుకు, పెద్ద కొడుకు నవీన్, అతను కూడా నా వారసుడుగా మంచి నటుడుగా రావాలని అతను అనుకుంటున్నాడు. నందిని నర్సింగ్ హోమ్ సక్సెస్ అవడంతో పాటు మంచి పేరు వచ్చింది నటుడుగా. ఊరంతా అనుకుంటున్నారటువంటి సినిమా, మంచి సినిమా మొన్నే టీజర్ లాంచ్ చేసాం, యూత్లో మంచి క్రేజ్ వచ్చిందని కూడా చాలా చెప్తున్నారు. సో దానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. రానున్న రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా మనం ఈ విధంగా సంతోషంగా ఇక్కడి నుంచి పండుగల ప్రారంభం, నెక్స్ట్ అమ్మ జన్మదినం ఫిబ్రవరి 20 అందరు కలుసుకుంటాం, కృష్ణగారు బర్త్డే వస్తుంది, అన్ని పండుగలు మనం జరుపుకుంటూ ఒక కుటుంబంగా మా టీవీ, మూవీ ఫ్యాన్స్, జర్నలిస్ట్ అందరు కూడా కలిసి కట్టుగా నిలబడదామని చెప్పి నేను కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి భగవంతుడికి, పెద్దలకి, మీ అందరికీ, మీ అందరు ఫ్యాన్స్కి, ఈసీ మెంబర్స్ అందరు కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఇందాకే శివాజీ రాజా కూడా అధ్యక్షులు కూడా వచ్చి వెళ్ళారు, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు వారి యొక్క దీవెనలు అందిస్తారు. నరేష్ మాట్లాడుతూ చాలా విషయాలు తన యాక్టింగ్ కెరీర్ గురించి విపులంగా మీ అందరికీ చెప్పాడు. 12 కాపురమే ఫస్ట్ పిక్చరు, 12 కాపురంలో నరేష్ యాక్ట్ చేయబోతున్నట్టు నాకు కానీ నిర్మల గారు కానీ ఇచ్చేసారండి. మేము ఊరు నుంచి వచ్చేటప్పటికి ప్రభాకర్ రెడ్డి గారు నరేష్ చేత వేషం వేయించేశారు ఆ సినిమాలో. ఆ సినిమాలోనే చిన్నప్పుడే చాలా ఈస్తో నటించాడు. 100 సినిమాలు హీరోగా యాక్ట్ చేసి ఆ 100 సినిమాల్లోనే ఆ 100 సినిమాల్లో హాస్య పాత్రలే కాకుండా ఎమోషనల్ క్యారెక్టర్స్ బాగా, ఇప్పుడు సాహసమైన ఆపూరి సినిమా ఉంది, ఆ సినిమాలో చాలా మాస్ క్యారెక్టర్ ఫైట్స్, సాంగ్స్ ఇలాంటివి ఉన్న పిక్చర్లలో కూడా తను రాణించగలను నిరూపించుకొని చాలా మంచి పిక్చర్లు యాక్ట్ చేశాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి ఒక రకం వేషం కాదు, కమెడియన్గా యాక్ట్ చేస్తున్నాడు, ఒక సెంటిమెంటల్ ఫాదర్గా యాక్ట్ చేస్తున్నాడు, విలన్గా యాక్ట్ చేస్తున్నాడు. ఇన్ని రకాల పాత్రలు యాక్ట్ చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి. ఈ సంవత్సరం నరేష్ యాక్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ కెరియర్లో బెస్ట్ ఇయర్. రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఎన్నో మంచి క్యారెక్టర్స్ యాక్ట్ చేసి ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం, ఆ పై వచ్చే సంవత్సరం ఇంకా ఆర్టిస్ట్గా పెరిగి చాలా సక్సెస్ఫుల్ సినిమాలు యాక్ట్ చేసి ఇంకా గొప్ప పేరు సంపాదించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అభిమానులకి అందరూ మా అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, నరేష్ బాబు అభిమానులు, అలాగే నవీన్ బాబు కూడా అభిమానులు, ఇవాళ కొత్తగా చేరారు. మేమందరం కూడా మీరు ఇలా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. మాకు దీపావళి కంటే కూడా ఇది పెద్ద పండగ అని అనిపిస్తుంది మాకు. నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారుతాడని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తూ ఉంటే మన కళ్ళల్లోనే నీళ్లు తిరుగుతుంది, నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంది ఫస్ట్ టైం, ఎప్పుడు లేదు.
అలాంటిది మొన్న సినిమా ఏమది అది రంగస్థలం. ఆ లాస్ట్లో నరేష్ ఏడుస్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగింది. అంత నటుడు అవుతాడని నేను కూడా ఊహించలేదు. ఏదో చిన్నప్పుడు చిన్న పిల్లడు యాక్ట్ చేయాలని కోరుకుందని అనుకున్నానే తప్ప ఇంత నటుడు అవుతాడని మటుకుని నేను అనుకున్నాను. నరేష్కి ఇంకా ఆరోగ్యం ఆయుష్ అన్నీ ఇచ్చి ఇంకా ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసావు? 300 సినిమాలు దాటాలని కోరుకుంటున్నాను. మీ అభిమానం ఉన్నంత కాలం ఉంటారు. మనందరి అభిమానాన్ని కాంప్లిమెంట్ ఇచ్చారండి, ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. అందరికీ నమస్కారం. కాస్త ధైర్యం తెచ్చుకొని ఇప్పుడే మాట్లాడుతున్నాడు, మాట్లాడిద్దాం. అరుపులు చూస్తే టెన్షన్ వస్తుంది కానీ సంతోషంగా ఉండాలి. అయితే ఇంకొంచెం టెన్షన్ పెంచుదా. ఇంత అంటే నరేష్ గారు ఒక నటుడుగా ఎన్ని పాత్రలు వేశారో అలాగే ఆ సినిమాలో మటుకు కాదు రియల్ లైఫ్లో కూడా అన్ని పాత్రలు వేస్తారు ఆయన. ఒక యాక్టర్గా కానీ, ఒక డాడ్గా కానీ, ఒక సన్గా కానీ, ఒక ఫ్రెండ్గా మిత్రుడుగా కళాకారు ఐక్యవేదిక కళాకారుల ఐక్యవేదిక ఓపెన్ చేసి ఒక మా లీడర్గా ఇన్ని పాత్రలు ఒక వ్యక్తి 24 గంటలు పోషించడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాగా అది మా ఏజ్లోనే మేము షూటింగ్ చేసి వచ్చేసరికి అలసిపోతాం. కానీ ఆయన ఇది ఫినిష్ చేసుకుంటూ ఈవెన్ ప్రజలు ఈ కోరికలు ఇవంతా తీర్చుకుంటూ ఇవన్నీ చేస్తున్నాడంటే ఇప్పుడు కూడా చూపిస్తుంటారు ముట్రా స్టీల్ అంటుంటారు. సో యా సో ఇంతకు మించి నేను ఈ టైం తీసుకోపోయలేదు. ఇది ఆయన కార్యక్రమం. సో డాడీ విష్ యూ హ్యాపీ బర్త్డే. నో ఫ్రెండ్ అని చెప్పు, బాగుంటుంది. బ్రదర్ అండి, యంగర్ బ్రదరు. సో యా అది సరే ఓకే. సో అందరూ చెప్పినట్టు ఫ్యాన్స్ కాదు మా ఫ్యామిలీ మెంబర్సే. ఈ కార్యక్రమం ఇక్కడ ఇంతవరకు మాట్లాడడం కాదు. మేము ఎప్పుడైనా ఫోన్ చేసినా మేము ఫ్యాన్స్ మేము కలుస్తుంటాం. మేము సపరేట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కలుస్తుంటాం అందరం. సో మాకంతే సంతోషం ఫ్యాన్స్ రావడం రోజు. లేకపోతే మాకు ఇంత పండగ జరుపుకోవడం మాకు అంత అలవాట్లు జనరలీ లేదు. ఇంతమంది వస్తే కానీ మాకు ఎనర్జీ వస్తుంది. మీరు ఇలా ఎనర్జీ ఇస్తుంటే మాకు స్పీచ్లు ఇవ్వాల్సిన ధైర్యం కూడా. బర్త్డే బాయ్ నరేష్కి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చాలా సంతోషంగా ఉంది. నేను ఇటు సైడు, నరేష్ అటు సైడు, మా ఇద్దరిని ఈ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసిన ఇద్దరు కృష్ణ గారు, విజయ్ నిర్మల గారు. ఒకటే సినిమాలో మేము మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడం, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్గా యాక్ట్ చేయడం నిజంగా ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మేమందరం ఈరోజు మీ ముందు ఇక్కడ ఉన్నాము. వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చామని అనుకుంటున్నాము. నరేషు ఎన్నో హీరోగా చాలా మంచి క్యారెక్టర్స్ చేశాడు. అలాగే ఒక క్యారెక్టర్ యాక్టర్గా ఈ మధ్య నేను చెప్పాల్సిన అవసరం లేదు, తన పర్ఫార్మెన్సే చెప్తుంది. ప్రతి సినిమాలో థియేటర్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా యాక్ట్ చేశారంటే, అంటే విజయ్ నిర్మల గారి బర్త్డే అయినా, నరేష్ బర్త్డే అయినా, అభిమానులు ఎప్పుడూ ఆ కనెక్షన్ ఎప్పుడూ పోలేదు. ముందు ఫస్ట్ ప్రయారిటీ ఇంట్లో అభిమానులకే. సో అది చాలా రేర్గా ఉంటుంది. సో చాలా సంతోషం. వన్స్ అగైన్ ఐ విష్ నరేష్ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా తను చేసే సేవా కార్యక్రమాలు, ఈ కళాకారులు ఐక్య వేదిక, అది చాలా కష్టం. అందరూ చేయపట్లేరు అలాంటిది. ఒక ప్యాషన్తో తను అది తీసుకుని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.